రైతాంగానికి బీజేపీ ఏం చేసిందని ఓట్లు అడుగుతారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 15 ప్రశ్నలతో కూడిన లేఖకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కొత్త చట్టాల రద్దుకై ఏడాదికి పైగా పోరాటం చేస్తున్న రైతాంగం పట్ల బీజేపీ సర్కార్ క్రూరంగా వ్యవహరిస్తోందన్న హరీష్ రావు, ధర్మంగా పోరాటం చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చిన ఘనత బీజేపీదేనని ఆరోపించారు. బీజేపీ పార్టీ రైతులను, ఈ రాష్ట్ర రైతులను, ఈ దేశ రైతాంగం యొక్క ఉసురు పోసుకుంటున్నది. మరి అటువంటి బీజేపీకి రైతుల ఓటడిగే నైతిక హక్కే లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే పాకిస్తాన్ ముద్ర వేయడం, ఖలిస్తాన్ ఉగ్రవాదులని ముద్ర వేయడం, ఇది న్యాయమా? ఏమడిగిండ్రు రైతులు? రైతు వ్యతిరేక చట్టం ఇది. ఈటల రాజేంద్ర గారు కూడా అన్నారు మొన్నటిదాకా, ఇది రైతు వ్యతిరేక చట్టం, ఈ చట్టం అమలైతే రైతుల మెడకు ఉరితాడే, రైతుల బతుకులు ఆగమైపోతాయి, ఇది రద్దు చేయాల్సిందే, నేను పోరాడతానన్న రాజేందర్ గారు అఫ్కోర్స్ ఇవాళ అదే కండువా కప్పుకొని ఈ చట్టం అంతా గొప్ప చట్టం లేదంటుండు. రైతులు ఏమైపోయినా పర్వాలేదు, నేనైతే గెలిస్తే చాలు, నాకు పదవస్తే చాలు అంటున్నాడు ఈటల రాజేందర్ గారు. గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్తున్నారు. నేను ఆ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నా, ఆ రైతుల మనసుల్లో ఉండేటువంటి మాటను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు ఓటేయాలో ఒక్కసారి సమాధానం చెప్పండి. రైతులను నడి రోడ్డు మీద చంపినందుకు ఓటేయాలా? రైతులను కర్రలతో కొట్టండని పిలుపునిచ్చినందుకు ఓటేయాలా? రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినందుకు ఓటేయాలా? వ్యవసాయ మార్కెట్లు బంద్ చేస్తూ కొత్త చట్టం తెచ్చినందుకు ఓటేయాలా? ఎనర్జీ ఆడిట్ పేరుతో రైతుల బావుల దగ్గర, బోర్ల దగ్గర మీటర్లు పెట్టి లెక్కలు తీయమని చెప్పి రైతుల ఉసురు పోసుకున్నందుకు ఓటేయాలా? డీజిల్ ధర అడ్డగోలుగా పెంచి ఇవాళ రైతుల మీద భారం వేసినందుకు ఓటేయాలా? నేను రైతుల పక్షాన్ని అడుగుతున్నా. మీరు పెంచిన డీజిల్ ధరల వల్ల పోయిన వానకాలంలో ఎకరానికి ట్రాక్టర్ కిరాయి 3,000 ఉంటే ఇప్పుడు యాసంగి పంటకు 6,000 అడుగుతున్నారు. ఒక్క ఏడాదిలో డబుల్ అయింది. అది కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం వల్ల ఇవాళ హుజూరాబాద్ రైతుల మీద భారం పడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంధు కింద ఎకరానికి 5,000 గుడ్ చేతితో ఇస్తే, ఒక్క డీజిల్ ధర పెంచి ఎడమ చేతితో మీరు 6,000 గుంజబడతారు కదా. అంటే మీరు డీజిల్ ధరలు పెంచి రైతులను అడ్డీ విరిచినందుకు, రైతుల నుంచి ఇవాళ మీరు డబ్బులు డీజిల్ రూపంలో కేంద్రం తీసుకుంటున్నందుకు రైతులు ఓటేయాలా హుజూరాబాద్ రైతులు మీకు? ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద, రైతు బీమా కింద ఇన్ని డబ్బులు ఇస్తున్నాం, ఒక్క రూపాయని ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందా? ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం ఉందని మాట్లాడుతున్నారు మీరు, ఎక్కడుంది ఇలా ఒకసారి చెప్పండి. ఎఫ్సిఐ ధాన్యం సేకరించేదే లేదు, మేము బాయిల్ రైస్ తీసుకోనే తీసుకోము అని మొండి చేయి చూపించినందుకు ఇలా బీజేపీ కోటేయాలనా? దేశంలో పుష్కలంగా మక్కలున్నా విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకొని తెలంగాణ మక్కలకు ధర రాకుండా చేసినందుకు ఇవాళ బీజేపీ పార్టీ కోటేయాలనా?